ఓపెన్ వచ్చిందో ఆ ఆరోపణలోనే క్లారిటీ ఉంది అంత. ఏంటి పలానా నగరిలో కేసు జరుగుతుంది, నగరి కోర్టులో వారెంట్ వచ్చింది, అది కేసు ప్రొసీడింగ్లో ఉంది. సో నేను శుభ్రంగా ఉన్నాను ఇక్కడ, నేను అరెస్ట్ అయిపోలేదు, నా మీద అరెస్ట్ వారెంట్లు లేవు, ఏమీ లేవు. వారెంట్ వచ్చింది అన్నది నిజమే, మీ అందరూ చూసేది చేశారు. ఆ వారెంట్ ఎందుకు వచ్చింది అన్న దానికి డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. మా లీగల్ టీం దానిని అంటే సమన్స్ మాకు అందలేదు, అందకుండా చేశారు. బట్ అయినప్పటికీ అది ఎప్పుడైతే మాకు తెలిసిందో ఆ టైంలో నేను కొంచెం కోవిడ్తో సఫర్ అవ్వడం వల్ల డాక్యుమెంట్స్తో మా లాయర్ అక్కడ అటెండ్ అయ్యారు. ఆ కేసు నడుస్తుంది డెఫినెట్గా. ఆ తీర్పు వచ్చిన రోజు అదేంటో తెలుసుది. ఇందులో జీవిత గారు మోసం చేశారా, వాళ్ళు మోసం చేశారా, లేకపోతే జో స్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసరు కోటేశ్వర రాజు గారు, అసలు హేమ గారు ఎందుకు వచ్చారు, ఆయన కోటేశ్వర రాజు గారి మీద ఇక్కడ ఏం కేసు ఉంది, ఆయన వల్ల మా మేనేజర్లు అందరూ ఎంత సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అండ్ ఇది వాటెవర్ ఆ నగరి కోర్టులో వారెంట్ అన్నది ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ అయింది అనుకో సార్, 2 మంత్స్ అయింది కేసు నడుస్తుంది. 2 మంత్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడంలో ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మమ్మల్ని డీఫేమ్ చేయాలనో లేకపోతే నన్ను డీమోరలైజ్ చేయాలని అనుకుంటే ఎవరి తరం కాదు. మేము తప్పు చేసిన రోజు తప్పు చేసామని ఒప్పుకునే అంతే ధైర్యం ఉంది, చెయ్యని రోజు చెయ్యలేదని భగవంతుడి ముందైనా నిలబడి ఎదురు మాట్లాడే ధైర్యము నాకుంది. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎనీ సిచ్యుయేషన్స్. వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి వాళ్ళది న్యాయం ఉంటే తప్పకుండా కోర్టులో ఏ తీర్పు అయితే వస్తుందో ఆ రోజు నేను మీ ముందు అందరి ముందు మాట్లాడతాను. నిజంగా మేము తప్పు అని ప్రూవ్ అయిన రోజు. ఇంకా ఒకటి నాకైతే చెప్పాలనుకుంటున్నాను, ఈ థంబ్నైల్స్ వల్ల అంటే నిన్నగాక మొన్న మా డాటర్స్ గురించి కూడా ఒక థంబ్నైల్ పెట్టి వచ్చింది. నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు జీవిత రాజశేఖర్ గారు అంటే ఏది ఉన్న ఒక మా ఎలక్షన్ అన్న నేనే హెడ్లైను, లేకపోతే ఇంకొకటి వచ్చిన జీవిత రాజశేఖర్ గారి కూతురు. పాప మీద నా కూతురు చదువుకుంటున్నారు చక్కగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఏదో వచ్చిన ఆఫీస్ చేస్తున్నారు అంటే ఇలాగ ఇలాంటి ఒక థంబ్నైల్స్ పెట్టాలి. మీరు అన్న చా థంబ్నైల్స్ అదే కదండి లోపల మ్యాటర్ వేరే కదా అని. మ్యాటర్ ఎంతమంది చదువుతారు, మ్యాటర్ చదవని వాళ్ళు కొన్ని. నాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు మా డాటర్ గురించి ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మేము సుప్రీం తిరుపతిలో వాళ్ళు పాపం మెట్లెక్కారు, వాళ్ళ డాడీ గురించి మొక్కుకున్నారు అప్పుడు ఆ టైంలో ఈ న్యూస్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇప్పుడు అలాగే నా గురించి కూడా ఇంతకుముందు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జీవిత గారి మీద, ఇంతకుముందుగా కూడా ఆవిడ మీద వారెంట్, ఇంతకుముందు వారెంట్ వచ్చింది, ఏమైంది పోనది రాస్తారా, నేనేమైనా జైల్లో కూర్చున్నారా, నా మీద కేసు వేసిన వాళ్ళు ఏమైనా విన్ అయ్యారా, వాళ్ళు కేసు లూజ్ అయ్యారు, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ అయింది. సో బేసికల్గా సరే ఒక సినిమా చేస్తాము ఎవరో ఒకళ్ళు, అంటే లైఫ్లో చెడు సాహసాలు మంచి సాహసాలు కూడా ఉంటాయి, మనుషుల్లో ఎవరు మంచి ఎవరు చెడు అని డెఫినెట్గా మనం జడ్జ్ చేయలేం, ఆ కెపాసిటీ అయితే నాకు లేదు. నేను అందరినీ జెన్యున్గా నమ్ముతా. ఎవడైతే నాకేంటి మూవీలో కూడా ఇలాంటి ఒక ఇష్యూ జరిగిన మాట వాస్తవమే, అది మా పార్ట్నర్ అతను ప్రొడ్యూసర్ సినిమాకి, అతను ప్రొడ్యూసర్ అయ్యి నేను డబ్బులు ఇవ్వాలని ఎవరెవరికి ఇవ్వాల్సిన చెక్కులు తీసుకొని 2.5 లక్ష, 3 లక్ష, 1 లక్ష రూపాయలు ఇలాంటి చెక్లన్నీ తీసుకొని వేస్తే ఆ కేసు వాళ్ళు గెలవలేకపోయారు కదా. సో ఇప్పుడు ఇతను కూడా అలాగే అంటే అతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్, అతను అంటే 26 కోట్లు అంటే మన ఆయన ఏం కోట్లు అన్నారో, డబ్బులు అన్నారో లేకపోతే వేసుకునే కోట్లు అన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ సరే పర్వాలేదు లేండి, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు రేపు కోర్టులో ప్రూవ్ చేసుకునే అవసరం వాళ్ళకి ఉంది. సో వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము వెళ్ళి అటెండ్ అయ్యి మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేనైతే ఎటు పారిపోలే కదా, నేను మీ కళ్ళ ముందే తిరుగుతున్నా, మీతోనే ఉన్నా. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా నేను ప్రతిసారి అంటుంటా, ఏ సెలబ్రిటీ నా ఇది నా గురించి అవ్వచ్చు, లేకపోతే మొన్న మా కూతురు గురించి అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు నిహారిక గారి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అని అవ్వచ్చు, ఇష్యూ ఏమి అని తెలియకుండా ఒక థంబ్నైల్స్ పెట్టేసినందువల్ల చాలా ఇబ్బంది మాకు కూడా. వీ ఆల్సో నీడ్ టు సర్వైవ్, వీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. రేపు మా పిల్లలు ఒక మంచి ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే నిజంగా అలాగే దుర్మార్గులు దృష్టిలో అయితే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాం. లేకపోతే అలాంటిది ఏదన్నా నేను ఫర్గో చేస్తుంటే పోలీసులు కోర్టులు ఎందుకు ఊరుకుంటే కదా, నేను తిరుగుతూనే ఉన్నా కదా, నేనేమన్నా పొంది ఆకున్నారా. సో ఐ రియలీ అంటే చాలా హర్టింగ్గా ఉంది. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక్క మాట సరే నేను నిలగాడు, పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఏమన్నా మహాత్ముడా, ఆయన మీద కేసు ఇప్పుడు ఏదో మా మేనేజర్ల మీదుగా
మా మేనేజర్ ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారు డిమానిటైజేషన్ కేసు మీద. ఆయన కంపెనీని వాళ్ళ వైఫ్ పేరు మీద మార్చేసి ఆ చెక్కులు ఏవో వేసి ఆయన డ్రామా చేస్తున్నాడు. పర్వాలేదు, ఆయన చాలా మందిని మోసం చేస్తున్నారు. సో అవన్నీ రేపు వస్తాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, బేసికల్గా మాట్లాడకూడదు కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్, కోర్ట్ ప్రోటోకాల్. అది నేను చెప్పలేను కదండి. అంటే అందరూ మనం నచ్చిన వాళ్ళు ఉండరు కదా సార్ ప్రపంచంలో. మీరు ప్రతి మనిషికి ఈవెన్ ఒక మర్డర్ చేసిన వాడికి కూడా వాడిని మెచ్చుకునేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు అలాగే నేను ఎంత మంచి అయినా చేసి ఉండొచ్చు, నన్ను నచ్చిన వాళ్ళు కూడా చాలా. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంటుంది, ఏదన్నా ఫస్ట్, ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ ఉంది, ప్రకాష్ రాజు గారు విష్ణు గారు నిలబడ్డారు. ప్రకాష్ రాజు గారిని చాలామంది సపోర్ట్ చేశారు, నేను ఒక్కదాన్నే కాదు, కానీ నేనే హెడ్లైన్ అవుతా. అది నాకైతే నిజంగా అర్థం కాదు. నేనేమనుకుంటున్నా, అదే ఇది ఒక ఫ్యామిలీ, నేను ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఒక ఆడపిల్ల పోని తను ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి తను ఇంత స్ట్రాంగ్గా షీస్ ట్రైన్ టు డూ సంథింగ్ కదా. లెట్ సపోర్ట్ హర్ అన్నది లేకుండా ఎందుకు అలా లాగుతూనే ఉంటారని నాకైతే అర్థం కావట్లేదు. సో నేను అందుకనే ఎక్కువ ఆడపిల్లల గురించి మాట్లాడతా, నాకు ఇద్దరు కూతుర్లు. బేసికల్గా నేనైతే ఎవరికి అన్యాయం చేయాలని అనుకోను, నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. అలా ఓపెన్గా మాట్లాడడం కూడా తప్పని మాకు అర్థమైంది. నేను కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, ఆయన ఇంకా అది కూడా చేసుకోలేకపోతున్నారు. బాబు ఆయన ఆయనకి ఏది ఉంటే అది చెప్పేస్తారు. బట్ ఒకటి అండి, లైఫ్లో మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే మనకి చెడు వస్తుంది. అది దేవుడు దయవల్ల ఇంతవరకు నేను నా పిల్లలు మా ఆయన బాగున్నాం. నేనేంటి నా పిల్లలు ఏంటనేది అందరికీ తెలుసు. అలాగే నా రిక్వెస్ట్ అలా ఏంటంటే, ఈ థంబ్నైల్స్ వల్ల చాలామంది అన్ఎడ్యుకేటెడ్కి తెలియదండి. నన్ను చాలామంది ఫోన్ చేసి ఏం మా పాపలు బాగున్నారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చాలా ఎంత, దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ విచ్ ఇస్ హర్టింగ్ మీ. అలాగే మొన్న అంటే నిహారిక గురించి వచ్చినప్పుడు కూడా నేను ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. ఓకే తను అక్కడ కనబడచ్చు, ఇంకొకటి దాన్ని అంత ప్రొలాంగ్ చేసి ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. అలాగే రీసెంట్గా నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ట్రోల్స్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నాయి. బట్ మా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ ఒక ఎఫర్ట్ తీసుకొని సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన ఏది పడితే అది రాయొచ్చు, ఎవరు పడితే అది అలా చెయ్యొచ్చు అన్నది లేకుండా, మీరందరూ సి మీరు యార్ ఆ ఫ్యామిలీ, మీరు లేకుండా మేము లేవు, మేము లేకుండా మీరు లేరు. ఇట్స్ ఓన్లీ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు ఏమైనా థంబ్నైల్స్ పెట్టేటప్పుడు, ఏదైనా న్యూస్ వేసేటప్పుడు ఒక్కసారి మా గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇప్పుడు చెప్పదన్నారు కదా, నేను ఐ కాంట్ రివీల్ వాట్ వీ, అంటే లీగల్ ప్రొసీడింగ్ అయితే జరుగుతుంది, ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది కదా సార్, తెలియకుండా. థ్యాంక్ యూ. ఏమండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మ. గరుడి వేగ ప్రొడ్యూసర్ ఆయనమ్మ కోటేశ్వర రాజు గారు. అసలు హేమ గారికి సంబంధం లేదు. ఇప్పటికీ అన్నపూర్ణలో మీరండి చూసినా, సెన్సార్ సర్టిఫికేట్ చూసినా, ఆయన ఆయన సంతకం లేకుండా ఎవరు ఏ సినిమాని ఎలా అమ్మగలుగుతాం చెప్పండి. సింపుల్ లాజిక్ ఇది. ఓకే, అసలు గొడవ లేదండి. సడన్గా వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఓవర్ యాంబిషియస్ అవ్వచ్చు, లేకపోతే ఆయన ఇంకెవరెవరి దగ్గర తీసుకున్న డబ్బులు అప్పులు అన్నీ మా మీద రుద్దడానికి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు. రేపు ఆయన కోర్టులో ఏమేస్తాడో, ఏం ప్రూవ్ చేస్తాడో, దానికి మేమేం చెప్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎలా ఆధారాలు ఉంటాయన్నారు, మన దగ్గర కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారు, సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఎంతోమంది ఆ సినిమాని కొనుగోలుగో మా శ్రీనివాస్ గారే ఉన్నారు సెటిల్మెంట్ అప్పుడు, బీరం సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు, మా శేఖర్ ప్రొడ్యూసరు, మా నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు యాక్చువల్గా. వాళ్ళు ఫినాన్షియర్స్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. సో అందరికీ తెలిసిన ఇష్యూసే కదా, ఇక్కడ ఏది దాచేసింది ఏమీ లేదు. సో వాళ్ళు ఏం వస్తారో రానివ్వండి కదా. సో ఎనీవే మన లీగల్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ కేర్. ఆ విషయంలో మీతో మాట్లాడాలంటే, గరుడవేగాకి మేము ఫైనాన్షియర్స్, బీరం సుధాకర్ రెడ్డి గారు గరుడవేగ ఫైనాన్షియర్. మేము కోటేశ్వరరాజు గారికి అప్పించాం, జీవిత గారికి అప్పివలా, కోటేశ్వరరాజు గారికి అప్పించాం. కోటేశ్వరరాజు గారు ల్యాబ్ లెటర్లు ఇచ్చారు, అన్నీ మాకు ఇచ్చారు. రిలీజ్ ముందు రోజు కూడా 3.5 కోట్లు కట్టాల్సి వస్తే కట్టలేక రాత్రికి 80 లక్షలు పంపించి 2.75 కోట్లు పెండింగ్ పెట్టినప్పుడు మేము ఎన్ఓసీ ఇచ్చాం ఆ సినిమాకి. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన ఎవరికో ఎన్ఓసీ ఇచ్చానని చెప్పి నేను ప్రెస్లో చెప్తున్నాను. అసలు ఆయన ఎట్లా ఇస్తాడు ఎన్ఓసీ? హీ ఈస్ ద ప్రొడ్యూసర్ అండ్ హీ హాస్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండ్ వీ ఫైనాన్స్ ద ఫిల్మ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ అవర్ మనీ. మాకు డబ్బులు రాలే, మేడం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ఇది మా పరువుకి సంబంధించిన విషయం శ్రీనివాస్ గారు. మీరు ఎలాగైనా సరే సుధాకర్ రెడ్డి గారిని ఒప్పించండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని డబ్బులు రాకుండా సినిమాకి ఎన్ఓసీ ఇచ్చి సినిమా రిలీజ్ చేశాం. మరుసటి రోజు వాళ్ళ ఆస్తులు మాకు తాకట్టు పెట్టి మాకు డబ్బులు కట్టారు.
అక్కడ మా కోటేశ్వరరాజు గారు డబ్బులు కట్టల, అయినా మేము ఎప్పుడు మాట్లాడలేదు. అయినా సరే ఒకవేళ అలాంటి తప్పుడు పనులు కనుక జీవిత గారు రాజశేఖర్ గారు చేస్తారు అనుకుంటే ఇన్ని సినిమాలు మేము ఎందుకు ట్రయల్ అవుతాం? డబ్బు ఇచ్చేవాడు ఎవడైనా సరే అట్లా మోసపోతాడు, ఒకసారి మోసపోతాడు, రెండుసార్లు మోసపోతాడు, ప్రతిసారి మేము ఎందుకు డబ్బులు ఇస్తాం, మళ్ళీ మేము ఎందుకు మోసపోతాం? అట్లాంటి అవసరం లేదు కదా. ఇప్పుడు శేఖర్ మూవీ మేమే తీస్తున్నాం, శేఖర్ మూవీ తర్వాత తీయబోయే సినిమా కూడా మేమే నిర్మాతలు, వాళ్ళ పెద్ద పాప తీసే సినిమా కూడా మేమే ప్రొడ్యూసర్స్. సో దీన్ని బట్టి మీకేమర్థం అవుతుందంటే ఏదో మాటలు రేటింగ్ 26 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను. ఇంకో మాట కూడా ఆయన పెద్ద మాట అన్నాడు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు బీరం సుధాకర్ రెడ్డి పేరు మీద మార్చారండి. బీరం సుధాకర్ రెడ్డి ఆయన ఆస్తులు మార్చుకునేంత దరిద్ర స్థితిలో లేడు. ఎందుకంటే 100-150 కోట్ల ఆస్తి పరుడు దుబాయ్లో సెటిల్ అయిపోయిన ఆయన బీరం సుధాకర్ రెడ్డి ఈజ్ మై పార్ట్నర్. ఆయనకి 10 కోట్లు 5 కోట్లు పెద్ద లెక్క కాదు. మేము వైట్ మనీ ఇచ్చాం, మేమేం బ్లాక్ మనీ ఇవ్వలేదు, దొంగ అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఆయన 26 కోట్లు ఎలా తెచ్చిచ్చాడో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత 200% ఆయన మీద ఉంటుంది. ఇవాళ నింద వేయటం అంత తేలిక కాదు, నిరూపించుకుంటాం. ఎందుకంటే కోట్లు కూడా అంత పిచ్చితనంగా లేవు. 26 కోట్లు ఇచ్చేసాను అనగానే ఫస్ట్ అయితే చెక్ బౌన్సింగ్ కేసులు వేస్తారు, కానీ ఆ డబ్బు ఎలా ఇచ్చాడో రేపు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఆయన డబ్బు ఎలా ఇచ్చాడో మాకు తెలుసు, కానీ సభాముఖం మేము చెప్పదలుచుకోరు. ఎందుకంటే అతను కూడా ఒక ఫెలో ప్రొడ్యూసర్, అతను మేము డిఫేమ్ చేయం. ఎట్ ది సేమ్ టైం అతను వచ్చేసి జీవిత గారి మీద ఎలిగేషన్స్ వేస్తే అది వాళ్ళిద్దరికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్. కానీ అందులో సుధాకర్ రెడ్డి గారు, బీరం సుధాకర్ రెడ్డి అని ఆయన ప్రాపర్టీని మేమేదో ఆయనకి ఏమో ఆయన బినామీ అన్నారు జీవిత గారికి. ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి గారు బినామీ కాదు, ఆయనకి ధర్మంగా మేడం ఇవ్వాల్సిన డబ్బుల కింద ఆయన ప్రాపర్టీ రిజిస్టర్ చేయించుకున్నారు. సో ఇది ఫ్యాక్ట్. ఫర్దర్గా ఏంటంటే డబ్బు ఇవ్వాలా వద్దని డిసైడ్ చేయాల్సింది కోర్ట్స్. వితౌట్ కోర్ట్స్ నాలెడ్జ్ మేమేమి మాట్లాడము, కోర్టు ఏది డిసైడ్ చేస్తే ఒకవేళ జీవిత గారు కట్టాలంటే ఖచ్చితంగా కడతారు, లేదు ఆమె జైల్లో పెడతారంటే పెడతారు. అది కోర్టులను మనం ఏమి వ్యతిరేకించలేం కదా, పోలీసులను వ్యతిరేకించలేం కదా. ఈజ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్, అక్యూజ్డ్ పర్సన్ ఇన్ వన్ క్రిమినల్ కేసు. దగ్గర దగ్గర మూడేళ్ల నుంచి 2017లో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఈ రోజు కూడా కోటేశ్వరరాజు అనే వ్యక్తి డిమానిటైజేషన్ కేసులో ఇక్కడ కనపడకుండా ఎక్కడున్నాడు వేరే బోర్డు తెలియకుండా తిరుగుతున్నాడు. మేము ఓపెన్గా ఉన్నాం కదా మార్కెట్లో, జీత గారు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నాం కదా. ఆయన కనపడకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఎక్కడో ప్రెస్ మీట్లు పెడితే రేపు పోలీసు వాళ్ళు చూసుకుంటారు, రేపా చాలా రోజుల తర్వాత కనపడ్డా ఎక్కడున్నాడు పట్టుకొచ్చుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మేడంకి సంబంధించినంత వరకు, ఆ కేసుకి సంబంధించినంత వరకు ఆమె ఇవ్వాలా ఇవ్వక్కర్లేదని కోర్ట్స్ డిసైడ్ చేస్తే మా ఆలోచన కూడా అది. థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకెవరు ఇచ్చారండి 26 కోట్లు? జీవిత గారికి కాదు కాదు, అసలు జీవిత గారికి డబ్బులు ఇవ్వడం ఎట్లా జరుగుతుంది? 26 కోట్లు బట్టి ఆయన సినిమా తీసి ఉండొచ్చు, దాంట్లో ఆయనకి లాభం వస్తే తీసుకుంటాడు, నష్టం వస్తే పడాలి ప్రొడ్యూసర్గా. అంతేగాని ఎవరికి డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఆయన అంతే కదా. సార్ నమస్తే అండి. 2017 జూన్